ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని పెద్దపల్లి ఏసీబీ హబీబ్ ఖాన్ అన్నారు. ఏ అంశం మీదైనా వ్యక్తులనైనా కించపరిచే పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో పెద్దపల్లి ఏసీపీ హబీబ్ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ఇతర మతాలు, కులాలు, వర్గాలను, రాజకీయ పార్టీలను, వ్యక్తులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులపై పలు సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే 5 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించబడుతుందని తెలిపారు. ఇలాంటి కేసుల్లో అరెస్టైన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్స్ తెరుస్తామని చెప్పారు. ప్రతి ఫేస్బుక్, వాట్సాప్ అకౌంట్లపై పోలీస్ నిఘా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్ సీఐ గట్ల మహేందర్, ఎస్ఐ కె రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి డివిజన్ పరిధిలో ముఖ్యంగా యువత, విద్యార్థులు మరియు ఈ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించి ఇతర పార్టీలనే కానీ మరి వ్యక్తులనే కానీ కించపరిచే విధంగా అభ్యంతరకరమైన మెసేజ్లు కానీ, కామెంట్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, లైక్స్ మరియు షేరింగ్స్ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, మరి ఎందుకంటే ఇందులో ఎవిడెన్స్ బేస్డ్ రికార్డ్ అనేది మనకు మొత్తం అవైలబుల్ ఉంటుంది కాబట్టి చట్టం ముందు పెట్టినప్పుడు మరి ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు మరి తప్పకుండా వారికి శిక్ష కూడా పడుతుంది. అందుకు కానీ యావత్ యువతకు, ఈ విద్యార్థులకు విన్నపం ఏంటంటే, విన్నపము యాజ్ వెల్ యాజ్ హెచ్చరిక ఏంటంటే, ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా మరి చక్కగా చదువుకొని లక్ష్యాలను చేరుకోవాలని కోరుతున్నాను.